మహిళా సాధికారితే లక్ష్యంగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు నింపడానికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక వైఎస్ఆర్ ఆసరా. ఇక వైఎస్ఆర్ ఆసరా పథకం నందిగామ్ మండలంలోని గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు నడుపూరి శ్రీరామ్మూర్తి గారు ఆధ్వర్యంలో నిర్వహించబడిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత ముఖ్య కార్యక్రమంలో అతిథులుగా టెక్కలి నియోజకవర్గంలోని ఇన్ఛార్జ్ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు మరియు శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ పేరాడ తిలక్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ లబ్ధి పొందిన మహిళలను ఉద్దేశించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ నందిగామ్ మండలంలోని 1267 స్వయం సహాయక సంఘాలు 13372 మంది మహిళలకు 10,71,69,653 రూపాయల సొమ్మును నేరుగా వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ్ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి పేరాడ భార్గవి గారు, నందిగామ్ ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు మాధిన గోపాలకృష్ణ గారు, ఎక్స్ ఎంపీపీ సభ్యులు ఎర్ర చక్రవర్తి గారు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు, వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర్ర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు. కాను నా పిల్లల్ని చదివించుకుంటాను, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే 100,000 రూపాయలు ఫీజు కట్టాలి ఏడాదికి, అదే గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి నేను. కానీ ఆ గవర్నమెంట్ స్కూల్లో సరైన రూములు లేవు, రేకులు సరిగ్గా లేవు, గచ్చులు బాగులేవు, మరి అలాంటి పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో నా పిల్లలకి చదివించుకోవడానికి, వాళ్ళకి భోజనం పెట్టడానికి సరైన భోజనం లేదు, బట్టలు కూడా లేవు అని ఆలోచిస్తున్న ప్రతి చెల్లెమ్మకి అక్క కూడా నేనున్నాను, నీ బిడ్డలు నేను చూసుకుంటాను, ప్రతి ఒక్క బిడ్డని చదివించుకుంటున్న తల్లికి కూడా 15,000 రూపాయలు అమ్మఒడి కింద మీ అందరికి ఇస్తాను. మీ పిల్లలకి జగనన్న విద్యా దీవెన కింద ఇక్కడ అచ్చెన్నాయుడు గెలిచాడు కదా అని చెప్పారు, ఏమి అలవట్లేదు. ఏ పార్టీకి ఎవరు ఓటేశారో కూడా అతను ఏం చూడలేదు. ఎవరు ఏ పార్టీకి ఓటేసుకున్నా సరే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ఓటేస్తే పథకాలు ఇచ్చేవారు, లేదా జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్తే పథకం ఇచ్చేవారు. ఈవేళ మా పాత్ర అమ్మవరద లేకుండా మీ ఇంటికి నేరుగా అతను బట్టం నొక్కి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టం నొక్కి మీ ఇంటికి నేరుగా పథకాలు వేశారు. ఏ పార్టీకి మీరు ఓటేసినా, ఎవరిని మీరు గౌరవించినా, ఎవరిని అభిమానించినా